విభజన హామీల అమలుపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరును డిప్యూటీ సీఎం కె కృష్ణమూర్తి తప్పుబట్టారు. అవసరమైతే స్నేహ బంధానికి తెరదించే యోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. పార్లమెంట్ తలుపులు మూసి విభజన చేశారని ఆయన ఏపీకి న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో పర్యటించిన డిప్యూటీ సీఎం అనపర్తిలో జీబీఆర్ విద్యాసంస్థల ప్రాంగణంలో పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసిన మాజీ ఎమ్మెల్యే పడాల అమ్మిరెడ్డి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ రత్నాడిగన్ వేదిక మీద రాసిన కోరుతూ నిస్వార్థ మాని సూచిస్తాడు. ఆయన జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటడానికి మా ఎంపీలందరూ కూడా సిద్ధమైనారు. పార్లమెంట్లో ఉన్న మా ఎంపీలందరూ కూడా ఏకకంఠంతో ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసినటువంటి బడ్జెట్ విధానం నచ్చలేదు. బడ్జెట్ చాలా అన్యాయం చేసి బడ్జెట్లో చాలా అన్యాయం చేశారు ఆంధ్రప్రదేశ్కి అని చెప్పేసి మరి ఎలుగెత్తి చాటడానికి అవకాశం ఇచ్చాము. అందుకోసమే ఈరోజు ఎంపీలందరూ కూడా ఏ 5 రోజుల నుంచి ఒకటి మాట్లాడుతున్నారు. దీంట్లో నేను శ్రద్ధగా బాగా గమనించింది నేనేంటంటే గల్లా జయదేవ్ గారు ఆయన చేసిన ప్రసంగానికి నేను 2 చేతులు ఎత్తి ఆయనకు నమస్కారం పెట్టాలి. ఎందుకంటే ఆయన సూటిగా మరి ప్రధానమంత్రిని కానీ అదేవిధంగా మోడీని కానీ మరి అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క దీనికి కారణమైనటువంటి జైట్లీ మరి ఆర్థిక మంత్రిని కానీ సూటిగా ఆయన ప్రశ్నించాడు. మీరు మాకు చేసినటువంటి ఏంటి చేశారు ఇన్ని 4 సంవత్సరాల్లో అది సూటిగా మీరు చెప్పండి, ఇక్కడ ఈరోజు ఇక్కడనే చెప్పండి అని చెప్పి వారిని నిలదీయడం జరిగింది. గల్లా జయదేవ్ గుంటూరు జిల్లా ఎంపీగా ఉన్నాడు. బట్ ఆయన చేసిన ప్రసంగం మాత్రం చాలా రావడం నచ్చింది నాకు. నేను ఆయన ప్రసంగాన్ని నేను నమస్కరిస్తున్నాను. ఎందుకంటే మరి ఈరోజు మనం కూడా ఆలోచన చేయాలి. ఈరోజు మేము 4 సంవత్సరాల్లో ఎంతో ఓపిక పట్టాము, సహనంతో ఉన్నాము. మాకు చేసినటువంటి ఏ కార్యక్రమం కూడా మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయలేదని చెప్పడానికి ఏమంతరం సందేహం లేదు. ఎవరు ఏమి చేయలేదు మాకు. మేము 2 సంవత్సరాలు వారికి మిత్రపక్షం కాబట్టి